అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ప్రెజెంట్ నేను జ్యూట్ పట్టు సారీ వేసుకున్నాను కదా సేమ్ సారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అన్నమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఉంటుంది చూడండి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ చేసి ఫార్వర్డ్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మేము డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది ఇస్తాము ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టూ ఎండింగ్ వరకు ప్యాకెట్ అసలు ఓపెన్ చేయక ముందు నుంచి ప్యాకెట్లో ఏదైనా సంథింగ్ ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చినా ఏది వచ్చినా వీడియోలోనే చూపిస్తూ ఉంటే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట అండ్ నేను ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నానండి ఇన్ కేస్ ఈ జ్యువెలరీ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే జ్యువెలరీ వీడియోని స్కిప్ చేసేసి శారీస్కి దగ్గరకు వెళ్ళేసేయచ్చు ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్స్ చూపించేస్తున్నాను సింగిల్ లైన్లో వస్తుంది ఇలా కట్టుతీగ అనమాట ఇదంతా కూడా మన హ్యాండ్ వర్క్ హ్యాండ్ మేడ్ మన చేతితో ఇలా చుట్టాలి అనమాట మొత్తం కూడా చాలా వర్క్ ఉంటుందన్నమాట టైం టేకింగ్ అండ్ ఇక్కడ అయితే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా డైమండ్ కట్ అనేది తీసుకున్నాను మనకి డైమండ్లో ఇలాంటి బ్లాక్ బీడ్స్ అయితే చాలా వరకు చూసుంటారు మీరు సేమ్ అదే ఫినిషింగ్ రావాలి అన్నట్లు చేపించాను అనమాట టూ డైమండ్స్ వచ్చినట్లుగా అంటే ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో డైమండ్స్ అనేది ఇక్కడ ఉన్నట్లుగా చేపించాను చాలా బాగుంది వైట్ కలర్ స్టోన్ తోటి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇంకొంచెం లెంత్ కూడా వస్తుంది మనకి లెంత్ కావాలి అంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మనము ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది అనమాట సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ తోటి చాలా హైలైట్ అవుతుంది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను చూడొచ్చు రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఎక్కువైతే అప్లోడ్ చేయలేదు ఇప్పుడిప్పుడే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇలా వస్తుంది అన్నీ కూడా మన హ్యాండ్ స్టాక్ నా దగ్గర ఉన్నవి మాత్రమే పేజ్లో కానీ ఛానల్లో కానీ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి నా దగ్గర 25 పీస్ ఉందండి 25 పీసెస్ ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు చాలా చాలా బాగుంది మైక్రో పాలిష్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా వస్తుంది ఫ్రంట్ కూడా మంచిగా డైమండ్ కట్లు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అనమాట చూడొచ్చు లుక్ చాలా ప్రిటీ ఉంది కదా ఇదంతా కూడా అన్కట్ డైమండ్స్ అండ్ సీజర్ స్టోన్ తోటి వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి రియల్ కెంపులు ఇచ్చేసామన్నమాట ఇది వచ్చేసి రియల్ పచ్చలండి ఇక్కడంతా కూడా మనం గోల్డ్లో ఎలా అయితే స్టోన్ యూజ్ చేస్తామో సేమ్ అనమాట అన్కట్ అనమాట అన్కట్ స్టోన్ చాలా చాలా బాగుంటుంది కింద వచ్చేసి మేము గుట్ట పూసలతోటి ఇచ్చేసాము కింద వచ్చేసి మోనాలీసా బీడ్స్ చాలా చాలా బాగుంది లాకెట్ పెండెడ్ అనమాట బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా వచ్చేది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము ఇది కూడా ఫుల్ ఉంది స్టాక్ నా దగ్గర చూపిస్తాను ఇలా స్టాక్ చూడొచ్చు అండి ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర ఇంతకంటే చేతిలో పట్టుకోవాలి అన్న నాకు ఏంటంటే పాజిబుల్ అవ్వట్లేదు ఇలాగా లాకెట్ వచ్చేస్తుంది అన్నిటికి కూడా కొంచెం చూడొచ్చు ఇక్కడ కొంచెం డిజైన్ మారింది కదా చాలా కొంచెం అలా మారచ్చు లాకెట్ అయితే చూడొచ్చు ఇలా సూపర్ హైలైట్ ఉంది సైడ్ అయితే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడే మీకు క్లారిటీ వచ్చేలా ఉంది ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హార్మ్ అనమాట కెంపులు పచ్చలు అన్కట్ స్టోన్ అండ్ సీజర్ స్టోన్ తోటి చాలా బాగా హైలైట్ అయింది ఇక్కడ వచ్చేసి పాల్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంది హెవీ లుక్ వచ్చేస్తుంది ఒక్క పీస్ పెట్టుకున్నా చాలు బ్లాక్ బీడ్స్ ఏంటంటే నాకు అలవాటు అండి సో అందుకని నేను పెట్టేసుకున్నాను ఇలా వస్తుంది లాకెట్ కూడా లాకెట్లో కూడా మన గోల్డ్లో ఎలా అయితే యూస్ చేస్తాం ప్రీమియం క్వాలిటీ సేమ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి గుట్ట పూసలతో హైలైట్ అవుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ లాకెట్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ వస్తాయి సేమ్ గుట్ట పూసలు అండ్ కింద వచ్చేసి మోనాలీసా బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఇది కూడా నేను సైడ్ క్లియర్గా పిక్ యాడ్ చేస్తాను ఇన్స్టాలో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను చూడొచ్చు మనకేంటంటే ఇలా చూపించేదానికంటే కూడా సైడ్ యాడ్ చేసిన అండ్ ఇన్స్టాలో చూసిన చాలా క్లియర్గా ఉందండి అండ్ దాంతోపాటుగా బ్యాంగిల్స్ ఇలా సైడ్ బ్యాంగిల్స్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇవైతే నేను ఖచ్చితంగా సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు ఇంకా సెట్స్ ఉన్నాయి కానీ తీయలేదు బయటికి ఇంకా సెట్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర ఇలా వస్తుంది మంచిగా ఒక బ్యాంగిల్ ఎత్తి చూపిస్తాను మీకు స్టోన్ బ్యాంగిల్ వస్తుంది మొత్తం స్టోన్కి మనకు మొత్తం ఏంటంటే స్ప్రింగ్ మోడల్ వస్తుంది పైవైపు చాలా చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్ మనకి బట్టలు పట్టుకోవడం కానీ అలా ఉండదు ఇప్పుడు జూట్ శారీ ఉంది ఈ శారీకి వేసి మనం ఇట్లా పెడుతున్నా సరే క్లాత్ పట్టుకోవడం ఉండదు చాలా చాలా బాగుంది అండ్ శారీ శారీ వచ్చేసి ప్రజెంట్ నేను ఏ శారీ వేసుకున్నానో సేమ్ శారీ ఫస్ట్ చూపించేస్తున్నాను అనమాట
వీడియోలో అయితే ఎగ్జాక్ట్ వస్తుందండి, లైట్ గ్రీన్ పారెట్ గ్రీన్ అంటాం కదా అలా అన్నమాట, ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇన్ కేస్ మీ స్క్రీన్ వైజ్ ఏమన్నా కొంచెం డార్క్ కానీ లైట్ కానీ రావచ్చు. ఇన్ కేస్ ఎందుకు చెప్తున్నానా అది కూడా ఎందుకు చెప్తున్నానంటే టీవీ అండ్ ఫోన్లో పెట్టి చూడాలి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది. చాలా చాలా బాగుంది. అండ్ సండేస్ అయితే మెసేజెస్కి అస్సలు రిప్లై ఉండదండి, సాటర్డే మెసేజెస్ ఏమైనా పెండింగ్ ఉన్నా సరే మండే చూసి రిప్లై ఇచ్చేస్తాము, సండే అయితే రిప్లై ఉండదు. ప్లీజ్ సండే మెసేజ్ చేయొద్దు, రిప్లై కోసం వెయిట్ చేయొద్దు ఎవరు కూడాను. అండ్ మెసేజెస్ కొంచెం హెవీ ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, 2-3 అవర్స్ అట్లాగా కొంచెం. ఒకవేళ ఇన్ కేస్ అంత టైం పట్టినా పట్టకపోయినా ముందుగానే చెప్తున్నాను, ఒకవేళ ఆ రోజు రిప్లై రాలేదంటే మరుసటి రోజు అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాము, కొంచెం వెయిట్ చేయండి. రిపీట్ రిపీట్ కాల్స్ మెసేజెస్ చేశారంటే మీరు ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళిపోతారు రిపీట్ కాల్స్ మెసేజ్ చేసే కొద్ది. మేము ఇక్కడే ఉంటాం కదా, ఇక్కడి నుంచి 1 బై 1 వస్తూ ఉంటాము, మీరేం పైకి వెళ్తూనే ఉంటారు, మీ దగ్గరికి రావడం మాకు చాలా కష్టమవుతుంది. సో కాల్స్ మెసేజెస్ చేయొద్దండి. చాలా వరకు అర్థం చేసుకుంటున్నారు, చేయట్లేదు బట్ కొంతమంది అర్థం కాక చేస్తున్నారు. సో వాళ్ళ కోసమనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాళ్ళు కూడా చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటున్నారు. ఏదన్నా ఉన్నా సరే నాకు మెసేజ్ చేశారంటే మేము డీటెయిల్స్ ఇచ్చేస్తాము. శారీ వచ్చేసి ఇదే ఉంటుంది. దీనికి ఏంటంటే ఇక్కడ రత్నావళి కలర్ బీడింగ్ అండి. ఫుల్గా కాంటాక్ట్ అవుతున్నాను జూట్ శారీస్ కోసం. రీసెంట్గా నేను ఎల్లో కలర్ శారీ పెట్టాను, సో ఇంకా అక్వా జూట్లో కలర్స్ తీసుకురండి అని ఎంతమంది నాకు మెసేజ్ చేశారండి. కలర్స్ ఫొటోస్ పెట్టాను, నన్ను ఫొటోస్ పాజిబుల్ అవ్వదు. ఈ జ్యువెలరీ ఏంటంటే ఫొటోస్ తీస్తున్నాను, చూపించే ఇప్పుడు క్లియర్ లేదు కదా, అందుకని ఇన్స్టాలో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇవైతే ఎక్కడ అప్లోడ్ చేయను ఇంకా. సో అందుకని ఫొటోస్ పాజిబుల్ అవ్వదు నాకు, అందుకోసం అని చెప్పి ఎవరి ఫొటోస్ పెట్టలేదు, మండే వీడియో వస్తుంది చూడండి అని చెప్పాను. బీడింగ్ వచ్చేసి ఇలా వస్తుంది, బీడింగ్కి మ్యాచింగ్ నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. శారీకి కాదు చెప్పాను కదా, నా పట్టు శారీస్ కోసం అని చెప్పి ప్యూర్ పట్టు క్లోత్ తీసేసుకొని ఇలా వర్క్ చేసుకున్నాను. నాకు మల్టీపర్పస్ అన్నిటికీ యూజ్ అవుతుంది, అది కూడా అడిగారు చాలా వరకు. సో నేను ఈ శారీ కూడా ఇదే బ్లౌజ్ సేమ్, నేను ఏం బ్లౌజ్ అయితే వేసుకున్నానో సేమ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇలా గోల్డ్ కలరు, ఈ బుట్టీలో ఏమన్నా చిన్న మార్పులు రావచ్చు ఇన్ కేస్, కలర్ అయితే సేమ్ వస్తుంది. ఇన్ కేస్ అయిపోతే ఇది థాన్ వచ్చేసి, ఒక థాన్ వచ్చేసి ఇది 50 మీటర్స్ ఉందండి, 50 మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకుంటే సేమ్లోనే కొంచెం మార్పులు ఇంకోతా ఉంది. సో అది కట్ చేసి పంపిస్తాము. ఇలా వస్తుంది శారీ వచ్చేసి, చాలా ఎలిగెంట్ ఉంది శారీ అండ్ బ్లౌజ్. బ్లౌజ్ అయితే మీటర్ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను. పట్టు బ్లౌజ్ అండి, మనకి దీనికే కాదు పట్టు శారీస్ కన్నిటికి యూజ్ అవుతుంది. ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదా, కొంచెం మల్టీపర్పస్ అండ్ శారీకి మ్యాచ్ అవ్వాలని చెప్పి బ్లౌజ్ ఇలా వస్తుంది. కావాలి అనే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి, మీటర్ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ శారీ కొంచెం అయితే టైర్డ్ ఉందండి, నైట్ ఇప్పుడు ఒక 10:30-11 వీడియో చేస్తున్నాను. మాది నెల్లూరు, మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్ అనమాట. సండే ఈరోజు ఫుల్ రెయిన్ పవర్ కట్, ఫుల్ రెయిన్ పవర్ కట్ అస్సలు పాజిబుల్ అవ్వలేదు. చిన్నగా రా ఓపి చేసుకొని వీడియో అయితే పెట్టాలి కదా అని చెప్పి చేస్తున్నాను. కొంచెం అవాయిడ్ చేయండి, వాయిస్ కూడా చూస్తున్నారు కదా కొంచెం ఇదిగా వస్తుంది. జ్యూట్ పట్టు శారీ అనేది ఫస్ట్ నుంచి కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ సైడ్లోనే ఇస్తున్నాను, సేమ్ ఆఫర్లోనే ఇస్తున్నాను. ఇప్పుడు కూడా క్రిస్మస్ వస్తుందా, న్యూ ఇయర్ వస్తుందా, సంక్రాంతి వస్తుందా, అన్ని ఫెస్టివల్సే కదా. సో ఫెస్టివల్ స్పెషల్గా చేపించాను అనమాట, ఇవన్నీ కూడా న్యూ కలర్స్ తెప్పించేశాను, మొత్తం కూడా సూపర్ స్టన్నింగ్ ఉన్నాయి. ఫుల్ స్టాక్ ఉంది, ఇన్ కేస్ స్టాక్ అయిపోతే మాత్రం ఎవరు తిట్టుకోవద్దు. రీసెంట్గా కూడా కామెంట్స్లో పెట్టారు మీరేమో ఇంత స్టాక్ తెస్తారు చూపిస్తారు బట్ అయినా సరే అడిగితే స్టాక్ లేదంటారని, అంతలా కాంటాక్ట్ అవుతున్నారండి అందుకని స్టాక్ అయిపోతుంది. కానీ అడిగిన వాళ్ళందరికీ ఇవ్వలేకపోతున్నానే కొంచెం పెయిన్గా కూడా ఉంది, అక్కడికి ఫుల్ ఫుల్ తెప్పిస్తూనే ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట బ్లాక్ కలర్ శారీ, పక్కా ప్యూర్ బ్లాక్ కలరు, కలర్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది. బీడింగ్ వచ్చేసి లైట్ కాఫీ కలర్ వస్తుంది. సేమ్ సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ తీసుకున్నాను హెవీ వర్క్లో. ఇవి కూడా రీసెంట్గా పింక్ కలర్ బ్లౌజ్ పెట్టాను, ఎల్లో పేరప్ చేసి చాలా వరకు అడిగారు. దీంట్లో వైన్ కలర్ అంటే మెజంతా కలర్ అంటాము కదా, బచ్చలపండు కలర్ అంటాము, ఆ కలర్ ఒకటి ఉంది అండ్ బ్లాక్ ఉంది అండ్ రెడ్ కలర్ ఉందండి. ఇంకా కలర్స్ ఉన్నాయి గుర్తులేదు నాకు కూడాను. ఇలా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. రాపట్టు క్లాత్ వచ్చేసి ఇదంతా కూడా వర్క్ అనమాట. ఇలా వస్తుంది ప్యూర్ బ్లాక్ కలర్కి, థ్రెడ్ వర్క్ అండ్ థ్రెడ్ అంటే సిల్వర్ థ్రెడ్ అండ్ సిల్వర్ కలరు సీక్వెన్ వర్క్ వస్తుంది. ఇదంతా కంప్యూటర్ వర్క్, మీటర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. శారీ వచ్చేసి ప్యూర్ పక్కా బ్లాక్ కలరు. బెడ్డింగ్ అయితే మనకి ఇలా వస్తుంది, అంతా ప్లెయిన్ అండి. ఎలా ఉంటుందంటే టిష్యూ శారీస్ ఉంటాయి కదా, ఉప్పాడ టిష్యూ శారీస్ కానీ ఇట్లాగా వాటికి వచ్చే షేడింగ్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది లైట్గా. కానీ పక్క ఫాలింగ్ క్లాత్ ఇలా చూడొచ్చు, పక్క ఫాలింగ్ క్లాత్, ఈజీ క్యారీయింగ్, లైట్ వెయిట్. టిష్యూ అంటే నలగదు, అంటే మనం వేసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉండదు. నేను ఇప్పుడు వేసుకున్నాను కదా చూడడానికి ఎంత బాగుంది, ఫినిషింగ్ మనం ఎలా చెప్తే అలా వింటుంది. చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పక్క ఫాలింగ్ క్లాత్ కూడాను.
ఇలా వస్తుంది అన్నమాట సారీ విత్ బ్లౌజ్ అయితే ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేయండి సారీ కాస్ట్ అయితే 1250 రూపీస్ అండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మీటర్ 599 రూపీస్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇదంతా కూడా नेक्स्ट पिंक कलर दीचे बीडिंग पिंक कलर की ओरेंज कलर बीडिंग अने इलाकना सो ब्लौज प्यूर् पट्टे ओरेंज कलर इकड़ दीन कंटे कोई लाइट उ बट वीडियो मरी लाइट पड़ती कोई लाइट उन्मा इलाक ब्लौज अला वो ऑरेंज कलर वो अने वेकना कदा ब्लौज पिंक इलाकना सूपर उ पिंक का सारी इध रत्नावली कलर इलाकना सूपर उ वेसकना कदा ब्लौज इलावाली अने वाले इला स्क्रीन षाटी ओनली सारी कावे ओनली सारी अभी क्लियर ओके सारी मेन हेलपर्स डीटेल्स मेसेजेस अंत हेलपर्स चूस मंची पिंक कलर सूपर हाईलाइट पिंक अंडी चाला चाला बहुत क्लॉथ पट्टू जूट पट्टू सारीस नैन प्यूर् पट्टा बेनारसी पट्टर ओर इ्यूर् पट्टा बैक सैड चूपा इद्त वीविंग कट बूटी इला वस्तु इधर सिल्वर कलर बूटी अंडी इला वस्तु बूटी वे कलर वे ऑरेंज कलर नेक्स्ट वन फुल गोल्ड कलर मन की टिश्यू शारी एला उ सेम लाइक अट्ला क्लॉथ पक् फॉलिंग अंड स्मूथ ईजी क्यारी प्रिंट्स इला इला अंटे चाल ईजी उद्धा चूपारी చూడొచ్చు ఫుల్ సారీ అనేది ఫ్రిల్ చూడొచ్చు ఎంత బాగా చెప్పిన మాట ఉంటుందో టిష్యూలకైతే ఇలా ఉండదు టిష్యూలా షేడింగ్ ఉంటుంది లైక్ అంత ఫుల్ షేడింగ్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఇలా ఉంటుంది స్మూత్ అండ్ ఫాలింగ్ క్లాత్ అన్నమాట మనం ఎలా చెప్తే అలా ఉంటుంది చాలా బాగుంటుంది సారీ అయితే మంచిగా ఇలాగ వర్క్ బ్లౌజ్ చేసుకొని వెళ్ళిన మగ్గం వర్క్ బ్లౌజ్ చేసుకొని వెళ్ళిన మనమే హైలైట్ అయిపోతాం పార్టీ వేర్ కలెక్షన్ అండి సూపర్ హైలైట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో పక్కా పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట మనం అలా హైలైట్ అవ్వాలంటే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ నేను చెప్పాను కదా ఆల్్రెడీ రీసెంట్ గా వీడియోస్ లో నాకు ఈ కలర్స్ అన్ని వేస్తూనే ఉన్నాను చాలా వరకు అడుగుతున్నారు కలర్స్ చూపించండి అని చెప్పి సో రెడ్ కలర్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ బుట్టి వస్తుంది ఇలాగా మొత్తం వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది ప్యూర్ రా పట్టు క్లాత్ వచ్చేసి మంచిగా కంప్యూటర్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది వాషబుల్ క్లాత్ కూడా ఇది బ్లౌజ్ వచ్చేసి అండ్ సారీ కూడా మనకు వాషబులే అట్లా అని రఫ్ అండ్ టఫ్ అయితే యూస్ చేయొద్దండి పట్టు సారీ కదా లైక్ పట్టు సారీ లానే మీరు డ్రై క్లీనింగ్ ఇస్తారన్న బెస్ట్ డ్రై క్లీనింగ్ వద్దు అనుకున్నా సరే నార్మల్ వాష్ అయిన చేయొచ్చు అలానే మిషన్ వాష్ అందు చేయొద్దు నార్మల్ హ్యాండ్ వాష్ చేసేయండి కేర్ఫుల్ మిషన్ వాష్ చేస్తే అన్ని బట్టలల్లో ఏదైనా మరకలు అంటే నాకు కష్టం అవుతుందేమో వద్దు సో నార్మల్ వాష్ చేయండి నేనైతే విడిగా సెపరేట్ గా చేపిస్తాను ఈ సారీస్ నార్మల్ వాష్ చేపిస్తాను డ్రై క్లీనింగ్ అయితే నేను ఇంతవరకు ఇవ్వలేదు ఆ సారీస్ వీటినైతే నార్మల్ వాష్ అయినా పర్లేదు కాకపోతే హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి రెడ్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ లో ఉంటుందండి బోర్డర్ సో అందుకనే ఇలా రెడ్ కలర్ అనేది తీసుకున్నాను ఆరెంజ్ కలర్ కావాలి అన్న మీరు తీసేసుకోవచ్చు ఇలా ఉంటుంది సారీ ఫుల్ గోల్డ్ కలర్ లో సూపర్ స్టన్నింగ్ ఉంటుంది ఇది వీడియో ఉండాలి అనుకుంటాను అది కూడా ఉంటే యాడ్ చేస్తాను ఖచ్చితంగా వీడియో అయితే సారీ వచ్చేసి ఇలా ఉంటుంది సూపర్ హైలైట్ అవుతుంది సేమ్ బ్లౌజ్ వర్క్ తోటి హిప్ బెల్ట్ తీసుకున్న సూపర్ ఉంటుంది ఈ విధంగా హిప్ బెల్ట్ పెట్టుకున్న చాలా బాగుంటుంది మన చాయిస్ హిప్ బెల్ట్ లేకున్నా చాలా బాగుంటుందన్నమాట ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీడియో కావాలి అన్న స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే మేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థాంక్యూ